ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా దేశ్వరుని ప్రకటించడం పట్ల ఆ పార్టీలోనే కాదు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వంటి ప్రధాన రాజకీయ పార్టీలు కూడా నిన్న చర్చ జరుగుతుంది అదేంటంటే పోరందేశ్వరి నియామకం ఎందుకు చేపట్టారని దానిపైన ప్రస్తుతం భారతీయ జనతా పార్టీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు చర్చ నడుస్తుంది ఎందుకంటే దేశ్వరి పార్టీకి సంబంధించి దేశ్వరి కంటే ముందు సోమవీర్రాజు అధ్యక్షుడిగా ఉన్నారు అయితే అనూహ్యంగా సత్యకుమార్ అధ్యక్షులు అవుతారు కానీ అనూహ్యంగా ఆమె పేరును నిన్న కేంద్ర కేంద్ర బీజేపీ అయితే ప్రకటించిన పరిస్థితి అయితే దేశ్వరి ప్రకటనకు సంబంధించి రాజకీయ ఎత్తుకల్లో భాగంగానే పోరందేశ్వరి పేరైతే ప్రకటించినట్టుగా తెలుస్తుంది రాబోయే ఎన్నికలకు సంబంధించి పోరంధేశ్వరిని అధ్యక్షురాలు ప్రకటించడం ద్వారా రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది అదేంటంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఒక మహిళా అధ్యక్షురాలుగా పనిచేసిన పరిస్థితి తట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి కానీ విభజన ఆంధ్రప్రదేశ్ సంబంధించి కానీ ఎక్కడ కూడా అధ్యక్షురాలు ఎవరు కూడా పనిచే లేడీ ఎవరు చేయలేదు అయితే ప్రస్తుతానికి ఒక లేడీ పురంధేశ్వరి అధ్యక్షురాలుగా నియామకమయ్యారు రెండు మూడు రోజులు ఆమె చార్జ్ తీసుకునే పరిస్థితి ప్రస్తుతం సాయంత్రం ఆమె ఢిల్లీ వెళ్ళి నడ్డాన్ని కూడా కలపారు పోతున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాబోయే ఎన్నికలకు సంబంధించి టీడీపీ జనసేన బీజేపీ పొత్తుకు సంబంధించి గత ఆరు నెలగా ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారానికి సంబంధించి బీజేపీ టీడీపీకి దూరం అవుతుందా దగ్గర అవుతుందా అనే దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా మొన్నటి వరకు అధ్యక్షుడు ఉన్నటువంటి సోమవీర్రాజే అడ్డంకిగా ఉన్నారు సోమవీర్రాజు టీడీపీ పొత్తుకి వ్యతిరేకిస్తూ ఉన్నారని మొదటి నుంచి కూడా ఆయన మీద ప్రచారం నడిచింది ఆయన ఆయన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆయన ఒక్కలే వ్యతిరేకిస్తున్నారు బీజేపీలో ఉన్నటువంటి చాలామంది టీడీపీతో పొత్తుకు వెళ్లాలని చాలామంది భావిస్తుంటే కేవలం సోమవీర్రాజు మాత్రమే వ్యతిరేకించారనే ప్రచారం నడిచింది అయితే ఇప్పుడు పోరందేశ్వరిని ప్రకటించడం ద్వారా భారతీయ జనతా పార్టీ టీడీపీ పొత్తు పెట్టుకుంటాయి ఎందుకంటే ఆల్రెడీ దేశుడి ఎన్టీఆర్ కుమార్తెని అందరూ తెలుసు రెండు వేల నాలుగు నుంచి పూర్తి స్థాయిలో ఆమె యాక్టివ్ పాలిటిక్స్ ఉన్నారు రెండు సార్లు కేంద్ర మంత్రిగా కూడా ఆమె పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి రెండు వేల పద్నాలుగు తర్వాత ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు అయితే ఇప్పుడు ఆమె ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు అవ్వడం ద్వారా పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కమ్మ సమాజ్ గారు కానీ లేకపోతే ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబంధించి కానీ అభిమానులు కానీ ఇటువైపు తిప్పుకునే ప్రయత్నం ఏమైనా భారతీయ జనతా పార్టీ చేస్తున్నా అనే కోణంలో కూడా చర్చ అయితే నడుస్తుంది అయితే ఇప్పుడు పూర్వం దేశ్వరి ముందు ఉన్న పెద్ద టాస్క్ ఏంటంటే రాబోయే ఎన్నికలకు సంబంధించి ఒకవేళ కేంద్రం పొత్తులు ప్రకటిస్తే కనుక ఏ విధంగా ముందుకు వెళ్ళాలి పొత్తులు ప్రకటించబోతే భారతీయ జనతా పార్టీని ఏ విధంగా సింగిల్గా ఆంధ్రప్రదేశ్లో రాణించే విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనే టాస్క్ అయితే చాలా పెద్దది ఉందని చెప్పాలి ఎందుకంటే ఒక మహిళ కావడం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఒక సీటు కూడా ఇప్పటికీ సింగిల్గా పోటీ చేసి గెలవని పరిస్థితి ఈ నేపథ్యంలో ఒకవేళ పొత్తు లేకపోతే ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దానికి సంబంధించి కేవలం పది నెలల సమయం మాత్రం ఉండడంతో పెద్ద టాస్కే అని చెప్పాలి అయితే ఆమె ఛార్జీ తీసుకున్న తర్వాత ఎలాంటి వ్యూహాత్మక అడుగులు వేస్తారు పార్టీలు ఏ విధంగా పనిచేస్తారని దానికి సంబంధించి రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం ఉంది అయితే భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే కనుక ఇక్కడ ఖచ్చితంగా ఆమె టీడీపీతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు అప్పట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి మంత్రిగా కూడా పనిచేశారు తర్వాత విభేదాలు వచ్చిన తర్వాత పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది భవిష్యత్తులో దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీలో కూడా చేరతారనే ప్రచారం గత ఆరు నెలలుగా నడుస్తుంది హైదరాబాద్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబు కూడా కలిసిన ఫోటోలు గత ఏడాది కాలంగా వైరల్ కూడా మారిన పరిస్థితి ప్రస్తుతానికి వైసీపీలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో వాళ్ళ అబ్బాయిని పోటీ చేయించిన చరాల నియోజకవర్గం నుంచి తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళు వైసీపీకి దూరంగా ఉన్నారు ఎక్కడ కూడా ఏ పార్టీకి కూడా దగ్గరగా లేని పరిస్థితిలో భవిష్యత్తులో ఒకవేళ దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీకి చేరితే ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు కూడా కుదిరితే బీజేపీ పొత్తు కూడా కొలిస్తే ఖచ్చితంగా ఈ మూడు అంశాలకు సంబంధించి పూర్వం దేశాలకి ఖచ్చితంగా అనుకూల అంశం అంశాలు కనబడుతుంది ఒకవేళ పొత్తులు సంబంధించి కేంద్ర అధిష్టానం తీసుకుంటే కనుక తెలంగాణని బేస్ చేసుకుని ఇక్కడ పొత్తుల అంశాన్ని పరిశీలించే అవకాశం కనబడుతుంది కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే టీడీపీతో పొత్తు ఉండే అవకాశం లేదు ఒకవేళ తెలంగాణలో కూడా ఖచ్చితంగా టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంటేనే ఏపీలో కూడా పొత్తు పెట్టుకుంటారనే ప్రచారం నడుస్తుంది కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రం అయ్యే అవకాశం లేదు కాబట్టి దానికి అనుగుణంగా బూర అడుగులు వేయాల్సి ఉంటుంది ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఉన్నారు ఢిల్లీలో సాయంత్రం ఆమె జేపీ నడ్డాతో భేటీ అయ్యి రేపు ఆంధ్రప్రదేశ్ రాబోతున్న రెండు మూడు రోజులు ఇక్కడ ఇదే కార్యం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా ఆమె ఛార్జ్ తీసుకుపోతున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ ఆర్ టీవీ విజయవాడ నుండి